హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా తెలంగాణ ఎస్బిటిఈటి వాళ్ళు డిక్లేర్ చేసిన 3 సబ్జెక్టుల్ని వదులుకునే అవకాశం గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. సో ఇందులో చాలామంది చాలా వీడియోస్ చేశారు, చాలామంది నన్ను అడుగుతున్నారు. సో వాళ్ళకి క్లారిటీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇందులో నేను చెప్పబోయేది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఎస్బిటిఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు 3 సబ్జెక్టుల్ని వదులుకునే అవకాశాన్ని ఇచ్చారు. అది ఎవరు అంటే, ఈ స్కీమ్ ఉంటుంది కదా, ఆ స్కీమ్ వచ్చేసి C05, C08, C09, C14, C16, C16S అండ్ CCC. వీళ్ళందరూ వాళ్ళు కానీ వాళ్ళు 3 ఇయర్స్ ఆఫ్ టైంలో ఏదైతే సబ్జెక్టులు వాళ్ళు రాయలేకపోతున్నారు, పాస్ అవ్వలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళు 3 సబ్జెక్టులని వదిలేసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళు ఏం చేయాలంటే, April 1 తర్వాత ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది కదా, ఎస్బిటిఈటి వెబ్సైట్, అందులో వాళ్ళు డీటెయిల్స్ పెడతారు. ఆ డీటెయిల్స్ పెట్టినప్పుడు ఆ లింక్ ద్వారా మీరు 2000 రూపీస్ పే చేసి ఆ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవాలి. మీ ఏ సబ్జెక్ట్ వాంట్ టు లీవ్ అనేది ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఆన్లైన్లో డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు డిప్లొమా సర్టిఫికేట్ అనేది అవార్డ్ చేస్తారు, అవార్డ్ అంటే ఇస్తారు అన్నట్టు. సో ఇక్కడ చాలామందికి చాలా డౌట్లు ఏమున్నాయంటే, ఇది తెలంగాణకి మాత్రమే ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు ఇంకా. అంటే వాళ్ళు కూడా డిక్లేర్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇంతకుముందు ఉన్న స్టేట్ ఎస్బిటిఈటి బోర్డు ఒకటే కాబట్టి ఇప్పుడు సెపరేట్ అయినా కానీ వీళ్ళ రూల్స్ వాళ్ళ రూల్స్ కొంచెం డిలే అవ్వచ్చు, అంతేగాని మొత్తానికి చేయకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ వెళ్ళాలనుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక్క ఇవ్వడం వల్ల ఇక్కడ స్టూడెంట్సే బెనిఫిట్ అయితే అక్కడ స్టూడెంట్స్ బ్యాక్లాగ్ అయిపోతారు. అంటే వాళ్ళు బెనిఫిట్స్ లేకుండా నిరుద్యోగత ఎక్కువైపోతుంది, కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇస్తారు. సో అది ఒక మంచి పరిణామమే. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఆల్రైట్, ఇంకేంటంటే అన్న, నాకు ఒకటే ఉంది, నాకు 2 ఉన్నాయి, మరి నేను అప్లై చేయొచ్చా లేదంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. 3 సబ్జెక్ట్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. మీకు 1 ఉన్నా 2 ఉన్నా కానీ ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఇంకా కొంతమంది సహజమైన డౌట్ ఏంటంటే, నాకు 4 ఉన్నాయి, నాకు 5 ఉన్నాయి, నాకు 6 ఉన్నాయి బ్యాక్లాగ్స్ అనేది, నాకు ఇస్తారా అంటే, ఫస్ట్ టైం మీరు 3 వదులుకోవడానికి ఛాన్స్ లేదు బాబు. మీరు ఏం చేయాలంటే సప్లీలో లేదంటే రెగ్యులర్గా వెళ్ళి ఖచ్చితంగా మీరు రాయాలి. రాసిన తర్వాత కూడా మీరు పాస్ కాకపోతే మీకు అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. రాసిన తర్వాత మీరు 5 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి, లేకపోతే 4 ఉన్నాయి, 4 అంటే మీరు ఒక సబ్జెక్ట్ పాస్ అయితే తర్వాత 3 మిగిలిపోయాయి అనుకోండి, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు, అప్పుడు యువర్ ఎలిజిబుల్. ఒకవేళ 5 ఉన్నట్లయితే 2 పాస్ అయితే మిగతా 3 వదులుకోవడానికి అప్పుడు మీరు ఎలిజిబుల్. 6 ఉంటే 3 పాస్ అయ్యి 3 పాస్ అవ్వకపోతే అప్పుడు మీరు ఎలిజిబుల్ వస్తారు. అంతేగాని ఆల్రెడీ నాకు 5 ఉన్నాయి కదా, నేను ఇప్పుడు 2 చదివితే సరిపోద్ది కదా, 3 వదులుకోవచ్చు కదా, లేదు 4 ఉన్నాయి కదా 3 వదులుకోవచ్చు, 1 చదివితే సరిపోద్ది కదా అని అట్లా ఉండదు. అంటే నువ్వు పాస్ కాలేను అని నువ్వు డిసైడ్ అయిపోతే అప్పుడు అన్నట్టు, లేదంటే మీరు అన్ని సబ్జెక్టులు చదవాల్సిందే, అన్ని రాయాల్సిందే ఫస్ట్. ఓకే, ఈ క్వశ్చన్ చాలామంది వీడియోస్లో వాళ్ళ కామెంట్స్లో చూశాను నేను, నాకు ఇన్ని 4, 5, 6 సబ్జెక్టులు ఉన్నాయి నేను వదులుకోవచ్చు అనేది. ఫస్ట్ మీరు అన్ని సబ్జెక్ట్ క్లియర్ చేసుకొని ఓన్లీ 3 సబ్జెక్టులు మిగిలి ఉన్నట్లయితే వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుంది, 3 కానీ 2 కానీ 1 కానీ. ఆల్రైట్ గైస్, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉన్నారు, కాబట్టి త్వరలోనే ఈ లింక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఉన్న మన సిచ్యువేషన్ ప్రకారం కరోనా వైరస్ వల్ల ఎడ్యుకేషన్లు అన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు డిలే కూడా కావచ్చు. మళ్ళీ April 1 అందరూ క్వశ్చన్స్ అడిగి అందరు యూట్యూబర్స్ని దిమకారం చేయకుండా కొన్ని రోజులు ఆగండి సార్, రెగ్యులర్గా ఎస్బిటిఈటి సైట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. అట్లాగే ఏపీ వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ త్వరలోనే వస్తుంది. సో 99 కాదు, 100% వాళ్ళు కూడా ఈ ఛాన్స్ ఇస్తారు, కాబట్టి దానికోసం ఆగండి. మీరే పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని బుర్రబద్దలు కొట్టుకొని వాళ్ళు అయిపోతుంది మాది అవ్వట్లేదు అని పిచ్చి పిచ్చిగా అనుకోకండి. రైట్ గైస్, సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్.